Kerala, India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. Ayindi, nenu evaro cheptunte vinnanu sir. ఐదో రోజు ఆయనకి ఇచ్చిన కర్మ ఏదో చేస్తారు కదా, మామూలుగా కొంతమంది మూడో రోజు కొంతమంది ఐదు రోజు అట్లా చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాల ప్రకారం పిండం ప్రధానం అవన్నీ ఉంటాయి కదా సార్. అలా వచ్చినప్పుడు అలా పెట్టినప్పుడు కూడా నార్మల్గా ఇప్పుడు అసలు కాకులు ఎక్కడ మనకు కనిపించట్లేదు. అసలు మనం మర్చిపోయామేమో. అసలు ఇంతకు ముందు అయితే రెగ్యులర్గా కాకులను చూసేవాడు, ఇప్పుడు అసలు కనిపించట్లా. ఎవరికైనా పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఈయన విషయంలో అసలు కాకే ఈయన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరో చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే అమ్మా, మూడో రోజు యాజ్ ఇట్ ఈస్గా క్రిమేషన్ జరిగిందమ్మా. జరిగి ఐదో రోజున అస్థికలు చేసే రోజు. ఆ రోజున మార్నింగ్ 6:00 వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణ గారు వెళ్ళి మహాప్రస్థానంలో వెళ్ళి పూజ అవన్నీ చేసి చేసిన తర్వాత ఆయన పిండం పెడతానికి అని వెళ్తే కాకి వెయిటింగ్ అమ్మా ఈ పిండం కోసం. అక్కడ పెట్టంగానే ఇమీడియట్ అరసేకంలో, అంటే కనీసం ఇక్కడ మనిషి ఉన్నాడు ఏమైనా చేస్తాడేమో అనేది కూడా ఆలోచించకుండా కాకి ఇమీడియట్ వచ్చేసి ఆ పిండం చేసి చేసిందమ్మా. అంటే అదేంటంటే ఒక స్పిరిచువల్, ఆ సోల్ ఒక పవిత్రమైన సోల్ అయినప్పుడే అది జరుగుద్ది అమ్మా. అదే కొంచెం ప్రాపర్గా కాకుండా అతను వేరే డ్రైవ్లో ఉంటే కాకులు దొరకని పరిస్థితి, కావు 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 అని అరిసి రమ్మనమని దానికోసం వెయిట్ చేసి అలా పరిస్థితి. అంటే అతని సోల్ ఎంత పవిత్రమైన సోలో, అతని సోల్ కోసం ఆ కాకి ముందే వెయిట్ చేసి మరి వచ్చి తిందని అంటే డెఫినెట్గా ఇవాళ ఇంతమంది నిరాజనం పలకటానికి ఈవెన్ కాకులకు కూడా అతని సోల్ మీద అంత పవిత్రమైన ఇది ఉందనేది డెఫినెట్గా తెలుస్తుందమ్మా. అతను ఏ రోజున కూడా అందరితో, అంటే ఫిల్మ్నగర్ క్లబ్లో, ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఉంటే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ మొత్తం ఏంటి మన తారక రత్నం ఏంటి, మన తారక రత్నం ఏంటి మన మళ్ళీ అందరినీ ఒకళ్ళని బాబాయ్ అను, ఒకళ్ళని పెదనాన్నను, అలాగే క్రికెట్ సీసీఎల్ క్రికెట్లో కూడా ఉండేవాడు. అప్పుడు శ్రీకాంత్ గారి నుంచి ప్రతి ఒక్కరు హీరోల నుంచి కూడా అన్నయ్య అను, బాబాయ్ అను, అందరితో కూడా మింగిల్ అయిపోయి అట్ట ఒక టీం లాగా బ్రహ్మాండంగా ఉండేవారు. అది దుబాయ్ వెళ్ళి క్రికెట్ ఆడినా, ఇంకో చోట ఆడినా కూడా, సో ఒక సామాన్యుడుగానే అతను మింగిల్ అయ్యి వెళ్ళటం జరిగేది. దాని మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన సొంతోడు, ఈవెన్ జనరల్గా త్రిపురేం చిట్టి కూడా నన్ను పెదనాన్న అని పిలిచేవాడు, నోరారు పిలిచేవాడు. మాకు యాజ్ ఒక మహారాజు గారి కొడుకుగా ఒక ఇంటి రామరారి కుటుంబంతో మాకు చాలా అనుబంధం ఉంది. అలాగే అతను ఒక విశ్వేశ్వరారి మనవడుగా అటు అనుబంధం ఉంది. ఈ రెండూ కాకుండా నన్ను పర్సనల్గా పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు నోరారా నా కొడుకు అనే ఫీలింగ్ నాకుంది అనే ఇదిలో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వటం, అలా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా ఒక వ్యక్తి ఉంటాం. ఆ వ్యక్తి ఆ ఇదిలో, అంటే తనకు ఇంకా ఫ్యూచరు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఇంకెక్కడికో ఇలా గెలిగిస్తాయి అంటే, అతను నిజంగా చెప్పాలంటే ఒక తెలుగు యువత ప్రెసిడెంట్ అతనికి అప్పచెప్పు ఉంటే, ఆ తెలుగు యువత ప్రెసిడెంట్గా అసలు అతను మొత్తం టూర్లు వెళ్తూ ఉంటే నీరాజనాలు పలికేసేవారమ్మా. అంత స్థాయి కలిగిన వ్యక్తి అయిన వ్యక్తి ఎక్కడా కూడా నేను ఇంటి రామారావు మానవుడు కానీ అహం కానీ, లేకపోతే నేను ఆళ్ళతో ఎందుకు కలవాలి, లేకపోతే నేను ఆళ్ళింటూ ఎందుకు ఉండాలి, ఇలాంటివి కానీ ఏమీ లేకుండా చాలా సామాన్యుడిగా అతను చేసిన పరిస్థితి మాత్రం డెఫినెట్గా గొప్పదమ్మా. ప్రతి ఒక్కరితో ఆ ఫిల్మ్ క్లబ్గా కానీ, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా అతను ప్రొడ్యూసర్ మెంబర్ అమ్మా, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ప్రొడ్యూసర్ మెంబర్ అమ్మా, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మెంబర్ ఆల్సో, యాజ్టీస్, మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా అతను మెంబరు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏ ఒక్కళ్ళో తారక రత్నంగా నెగిటివ్ అనేది లేకుండా చాలా పాజిటివ్గా ఇలా మా అందరితో ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు. శ్రీకాంత్ గారు డైలీ ఫోన్ చేసి ఏమవుతుంది ఏమవుతుంది అని అడిగేవాడు. జీవిత గారు డైలీ ఫోన్ చేసి అడిగేది, రాజశేఖర్ గారు అడిగేవారు, మోహన్ బాబు గారు అడిగేవారు, మంచు మనోజ్ అక్కడ హాస్పిటల్కి కూడా వచ్చి వెళ్ళటం జరిగింది. అట్లా ప్రతి ఒక్కళ్ళు అమ్మా. శివకృష్ణ గారు అయితే నన్ను డాడీ అని పిలుస్తాడు, నా కొడుకు, అంటే వెంకటాద్రిలో జైలర్ క్యారెక్టర్ ఆయన ఇస్తారు, నా కొడుకు అనేది పని కట్టుకుని బెంగళూరు వెళ్ళి అట్ట ఎంతోమంది అమ్మా. అసలు ఏంటి ఏంటి అనేది అంత ఇదిలో అంతమందితో బిహేవ్ చేసే విధానం మాత్రం ద వన్ అండ్ ఓన్లీ అమ్మా. నిజంగా అలా ఆ కుటుంబంలో పుట్టి అతను బై బర్త్డే ఫేముకు ఫేము, వెల్త్కు వెల్త్ ఉన్న కుటుంబంలో పుట్టి కూడా అంత సామాన్యుడిగా అతను అందరితో మింగిలయ్యి సామాన్యుడిగా నడవటం అనేది మాత్రం మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్ సార్ ఆ విషయం అయితే.